సుమారుగా 5 అవర్స్ మనము 57 మంది భక్తులు మనకి సుదీర్ఘంగా మాట్లాడారు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ప్రజలు మాట్లాడారు, ఎంప్లాయీస్ మాట్లాడారు, టీడీఎస్ నాయకులు మాట్లాడారు, అలాగే డిఫరెంట్ పర్సనాలిటీస్ మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ఎక్సలెంట్ సెషన్స్ ఇచ్చారు, అలాగే ఊళ్ళో కూడా కంపెనీ చేసిన పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పారు, అలాగే ఇంకా చేసే ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అనేది కూడా సలహా ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందుగా మా యొక్క మరొకసారి యొక్క ధన్యవాదాలండి. అయితే ఇందులో కొన్ని పాయింట్స్ అబౌట్ ఏ పాయింట్స్ వచ్చాయో అందులో కొన్ని పాయింట్స్కి నేను రిప్లై కాదు, కానీ ఐ వాంట్ యూ క్లారిఫికేషన్ రిక్వెస్ట్. సో ముందుగా ఏంటంటే ల్యాండ్ కోసము ఎవరైతే ఎంప్లాయీ మాయాబజార్ ఎస్ఆర్టీ క్వార్టర్స్ అలాగే వన్మా నగర్ వీటి కోసము ల్యాండ్ ఏం చేస్తారు, వాళ్ళకి ఏం చేస్తారు అని రకరకాలుగా చాలామంది చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆవేదన అనేది ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇందులో రీసెంట్గా ఏమైందంటే వన్మా వెంకటేశ్వర ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎండి గారితోనూ నరసింహరావు గారు అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ అందరితో మాట్లాడారు. వాళ్ళకి 80% న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను, అలాగే 15 ఎకరాల భూమిని తీసుకుని వాళ్ళకి ఏమైనా చేయగలమా అని ఆలోచిస్తున్నాను అనేది పొద్దున ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ రైటింగ్లో కూడా జేసీ గారికి హ్యాండ్లో ఇచ్చారనమాట. సో అది నాకు సార్ కూడా ఒకసారి స్పెసిఫిక్గా చెప్పండి, ఎండి గారితో మాట్లాడాము అలాగే ప్రిన్సిపల్ అందరితో మాట్లాడాము చెప్పండి అని సార్ చెప్పారు నాకు. సో అది సార్ యొక్క ఇంపార్టెంట్ మెసేజ్ ఎమ్మెల్యే ఆనరబుల్ ఎమ్మెల్యే గారి. ఐ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ, ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి. అలాగే నెక్స్ట్ విషయానికి వస్తే సివిల్ కాంట్రాక్ట్ నుంచి ఒక పాయింట్ ఎవరు చెప్పారు. అయితే టోటల్గా మనకు 103 ఇచ్చామండి ఈక్రోక్రిమెంట్ సివిల్ వాళ్ళు చూసుకుంటే. అందులో రిజర్వ్ వర్క్స్ 24 వర్క్స్ అండి. ఎస్సీ కమ్యూనిటీకి 15 ఇచ్చాము, అలాగే ఎస్టీ కమ్యూనిటీకి 6 ఇచ్చామండి, వడ్డేళ్ళ కమ్యూనిటీకి 3 ఇచ్చామండి. ఇవన్నీ వాల్యూస్ చెప్పండి కూడా ఇక్కడ ఉన్నాయి. అబౌట్ 3 క్రోర్స్ వరకు కొన్ని ఉన్నాయి, అలాగే 1.5 క్రోర్స్ అలాగే 1.5 క్రోర్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళకి వర్క్ స్పెసిఫిక్గా ఇచ్చాము. అలాగే సామచరవ గారు ఇతరు మణుగూరులో అతనికి ఇవ్వలేదు అనేది అంటే ఇవ్వలేదని కాదు, కానీ ఏమి ఇచ్చారో తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. అయితే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అందులో కాంపెన్సేషన్ ఒక 11.86 వచ్చిందండి ఒక ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అందుకే. ఆఫీసర్స్ ఎస్సీఎల్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఒక 7.7 లాక్స్ పే చేశారు అబ్బాయికి. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, డిఫరెంట్ ఆఫర్ ఇచ్చారు, అలాగే న్యూ జిప్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎవరైతే చదివారో వాళ్ళ న్యూ జిప్ కాంట్రాక్ట్ 3 ఇయర్స్ టు బి గివెన్ డిపెండెన్స్ ఇచ్చారు. అది సామశివ గారు చెప్పిన దానికి క్లారిఫికేషన్ అండి. అలాగే డిఎంఎఫ్టీ ఫండ్ గురించి కొంతమంది అడిగారండి. డిఎంఎఫ్టీ ఫండ్ టోటల్ ఫండ్ మన అబౌట్ 2400 క్రోర్స్ అనమాట. వేరే కొత్తగా 639 క్రోర్స్ మనం కొత్తగా వరకు ఇచ్చాం అనమాట. సిఎస్ఆర్ విషయానికి వస్తే మామూలుగా లాస్ట్ 3 ఇయర్స్ మన నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది అనేది యావరేజ్ నెట్ ప్రాఫిట్ మీద 2% ఖర్చు పెట్టాలి లెక్క ప్రకారం. దాని ప్రకారం మనం చేసాం కూడా 2021లో 47.98 అంటే సుమారుగా 48 కోట్ల రూపాయలు మనం దానికోసం స్పెండ్ చేయడం జరిగింది. అలాగే కొత్త వేరేకి వస్తే 4.51 క్రోర్కి 4.51 క్రోర్స్ గా స్పెండ్ అండి. క్యూములేటివ్గా 15-16 నుంచి 21 వరకు 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. అమౌంట్ స్పెండ్ టిల్ డేట్ ఈ రోజు 14.5 కోట్లు ఖర్చు పెట్టాము.